ఇంతకీ టైం ఎంత? 8:10. ఇంకా 5 మినిట్స్ ఏ ఉంది, తొందరగా వెళ్దాం. అసలు స్కూల్ 9 కి స్టార్ట్ అవుతున్నప్పుడు మనం రోజు తొందరగా ఎందుకు వెళ్తున్నాం? ఎందుకంటే ఏమనే, తొందరగా వెళ్తే బెటర్ కదా. అవునే, మ్యాథ్స్ హోంవర్క్ చేశారానే? నేను చేశాక? నేను కూడా చేశా. చేయలేదే, అందుకే ఎలాంటి ఏదో ఉంటుందని చెప్పేది ఎర్లీగా వెళ్దామని. ఫాస్ట్ వెళ్దాం పద. సిరి, నువ్వు అక్కడికి వెళ్ళగా నీ నోట్స్ ఇవ్వు పదా. సరే పదండి. అనుకనుక ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం నేను కరిగించింది, కరిగా నింగి చిట్కైంది, చింకే మీద పాట అయింది, చిట్టుపడి పాట తాకింది. ఇలా రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే బెన్స్ అండి, బ్లాక్ మాత్రమే అల్లవడం తెలీదా? షూకి పాలిష్ ఏది? ఆ జడేంటి అలా వదిలేసావు? అల్లుకొని రిబెన్స్ వేసుకొని రావాలని తెలీదా? ఈ హెయిర్కి జడలు రావు మేడం. మ్యామ్, వాటర్తో పాలిష్ చేసేస్తాం మ్యామ్. నా రిబ్బన్స్ కనిపించలేదు మేడం. ఆపండి, ఇలాంటి సాకులు మాత్రం బాగా చెప్తారు. చక్కగా స్కూల్కి రమ్మంటే మాత్రం రారు. బాబోయ్, అనవసరంగా మనము తొందరగా వచ్చాం. లేట్ వచ్చినా బాగుండు, మేడం పట్టుకునేది కాదు. నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఏంటి? మ్యాథ్స్ హోంవర్క్. షా, మర్చిపోయా? ఇవా తీసుకో. వాటర్ ఇవ్వే, తాగమని చెప్పింది. నీకు ఒక సీక్రెట్ చెప్తా. నేను ఏమని చెప్పానా? ఇస్తే చెప్తా, లేకపోతే తీసుకోండి. మ్యాథ్స్ హోంవర్క్ చేసావా? హా చేశాను. ఒకసారి ఇస్తావా? చెక్ చేసుకొని ఇచ్చేస్తా. అయ్యో, అభిజ్ఞాకి ఇచ్చాను, తను రాసుకుంటుంది. సారీ. ఓకే. ఏ మ్యామ్ వస్తున్నారే, దా. కూర్చోండి కూర్చోండి. అటెండెన్స్ తీసుకుందామా? రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ మ్యామ్. 2 ప్రెజెంట్ మ్యామ్. 3 ప్రెజెంట్ మ్యామ్. 4 రోల్ నెంబర్ 4 సింధు. ప్రెజెంట్ మ్యామ్. 5 ప్రెజెంట్ టీచర్. 6 ప్రెజెంట్ మ్యామ్. నిన్న నువ్వు రాలేదు కదా? అది మా రిలేటివ్స్ మ్యారేజ్ కి వెళ్ళాను. ఇలాగే రోజు స్కూల్ ఎగ్గొట్టు, ఏదో ఒక రోజు మీ వాళ్ళు నీకు కూడా పెళ్లి చేసి పంపిస్తారు. కూర్చో. సారీ మ్యామ్. చూపి చూపి. ఏంటి మ్యాథ్స్ సార్లందరూ ఇంత బాగుంటారు? మ్యాథ్స్ సార్స్ కదా. సో స్టూడెంట్స్, అందరూ హోంవర్క్ చేశారా? Yes sir. గుడ్. ఇప్పుడు ఏం చెక్ చేయను గానీ, లెట్స్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఆల్జీబ్రా. అందరూ క్లాస్ బుక్ ఓపెన్ చేయండి. దీనిలో కడుపు నొప్పి అని చెప్పి తప్పించుకుంటే బాగుండేది. అనవసరంగా రాసా. సాల్వ్ ఫర్ ఎక్స్. ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. సో యాజ్ ఐ సెడ్, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ 3 ఇంటూ మైనస్ 1. నీకేమన్నా అర్థమవుతుందా? సో యాజ్ ఐ సెడ్, సాల్వ్ ఫర్ ఎక్స్. బోర్డు మీద సార్ ఏదో మూడు చుక్కలు ముక్కేశారు, నాకు మాత్రం అర్థమవుతుంది. సో ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. సో వెన్ వి ఈక్వేట్ దిస్ ఈక్వేషన్, దట్ విల్ బి ఈక్వల్ టు 0. So from this we will derive now what is x. Hope you get it boys. So question number 3, andaru solve cheyandi. Solve for x. X minus 2 x minus 1 minus 3. As I said earlier, x minus 2 into x plus minus 3 into minus 1 minus 2x plus 3 is equal to right. ప్రాబ్లం అయ్యేంత వరకు రాయొద్దని చెప్పానా? ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఒకసారి చూడవే పాపం. సరే, ఇంకోసమన్న చూద్దాం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ 104. ఓకే, సో ఇవన్నీ లిస్ట్ డౌన్ చేశాను. నువ్వు బ్యాలెన్స్ తెచ్చుకోని సంథింగ్.
నాకు ఆకలిస్తుంది. ఇప్పుడే కదే తిన్నావు. ఏం చేస్తుంది? For every action, there is a reaction in opposite direction. Okay, now let me ask you some questions. What is Newton's second law of motion? Sindhu. Sindhu, come on. Stand up. Chepo, what is Newton's second law of motion? Newton's second law of motion was discovered by Newton's acceleration, magnitude directly proportional. There is also first law. Tarvata. There's also third law, sir. Okay, next enti. Sir, my stomach is paining, sir. okay, kurcho. స్టమక్ పెయిన్ అని చెప్పి ప్రతిసారి బుల తప్పించుకుంటారు రా అమ్మాయిలు. ప్రతిసారి వీళ్ళకెలా వస్తారు స్టమక్ పెయిన్లు? మన క్యాంటీన్లో పప్పులు తింటే ఇలానే ఉంటుంది, అందుకే సమోసాలు నంబర్ వన్. రే అనిరుద్ధ్, రే స్టాండ్ అప్. సార్ చెప్పు, వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్? న్యూటన్ మోషన్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ మోషన్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. నేను పట్టేంత ఉన్నావు, నీకు కడుపు నొప్పేంట్రా? నీకు ఇలా కాదు, ఈ చేపట్టు, తిప్పు తిప్పు చెయ్యి. ఇంకా అవును, నిన్న స్కూల్ అయ్యాక ఆ సుధీర్ మా ఆటో వెనకాల ఇంటి వరకు ఫాలో అవుతూ వచ్చాడు. ఏంటి, ఆ ఇంటర్మీడియట్ అబ్బాయినా? నీ పని బాగుందే, ఆటోలో ఒకడు స్కూల్లో ఒకడు. ఏముంటాడే ఆ హైట్, ఆ వెయిట్, ఆ పర్సనాలిటీ, మన క్లాస్ అబ్బాయిలు ఉంటారు. అవును. సో సిరి ఏమంటావు, ఒకసారి ట్రై చేయొచ్చు కదా? చాలా బాగుంటుంది. జెయింట్ వీల్, కొలంబస్, పీచ్ మిఠాయి అంతా 50 రూపీస్లో అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేయొచ్చు కదా ప్లీజ్? ట్రై యువర్ బెస్ట్. అబద్ధాలు చెప్తున్నాడు. చూడరా ఈ లీలో రాక్షణ, ఆ ప్లేస్ లో నేను ఉంటే ఎంత బాగుండ. So students, the third battle of Panipat took place on 14 January 1761 at Panipat, about 97 kilometers north of Delhi, between Maratha Empire and invading Afghan army of under the king of Afghans. నిద్ర ఆగట్లేదే ఈ ఆఫ్టర్నూన్. ఫస్ట్ పీరియడ్ ఆఫ్ సిండ్రోమ్ ఎప్పుడు పోతుందో మనకి, ఇంకెంతసేపు ఏ క్లాస్ అవ్వడానికి, ఇంకా 42 మినిట్స్ క్లాస్, ఇంకా 3 మినిట్స్ అవుతుందా? The result of the battle was a temporary halting of the Maratha advance. 30 minutes easy ka oka ganta aina ayi undal anukuna. 30 minutes ayinda by the roof. The extent of the loss on both sides genta sepu, ఇంకా 40 మినిట్స్ 40 మినిట్స్ నేను కొడుతున్నావు, నేను టైం చెప్తున్నాను. కావట్లేదు, నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొస్తాను. సార్ మే గో టు టాయిలెట్ సార్? యా గో. ద బ్యాటిల్ ఇస్ కన్సిడర్డ్ టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కౌంట్ ఆఫ్ పాస్ట్ అవే. నో, వి ఆర్ గోయింగ్ టు లెర్న్ గ్రామర్. ఓన్ యువర్ బుక్స్. బోరింగ్ క్లాస్. ఆ తెలుగు మేడం ఏమో పార్వతీశం చెప్పదు, ఈ ఇంగ్లీష్ మేడం ఏమో షెర్లాక్ చెప్పదు. అమీబా ఇస్ ఎ టైప్ ఆఫ్ సెల్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజం
మొత్తం బయాలజీలో అమీబా అంత ఈజీ డయాగ్రామ్ ఏది ఉండదు. హే, స్కిన్ డయాగ్రామ్ కూడా. ఆ స్కిన్ కూడా. నా నోట్స్ కనిపించట్లేదే. ఏ నోట్స్? నా బయాలజీ క్లాస్ వర్క్. సరిగా వెతుకు, బ్యాగ్ లోనే ఉంటుంది, లేదా ఇంట్లో మర్చిపోయొచ్చుంటావు. లేదే, తెచ్చుకున్నాను. రోజు టైం టేబుల్ కి తగ్గట్టు అన్ని ఆర్డర్లు సెట్ చేసుకుని వస్తా. లాస్ట్ కి బయాలజీ క్లాస్ వర్క్ ఉండాలి. లేదు, నీకు ఈ మధ్యన మైండ్ సరిగా పనిచేయట్లేదే, అన్ని ఇంట్లో మర్చిపోయి వస్తున్నావు. కాస్త ప్రణవ్ గారి మీద మైండ్ పెట్టకుండా చదువు మీద పెట్టు, బాగుంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వే దుబ్బేసినట్టున్నావు. ఏది నీ బ్యాగ్ చూపి. ఆ నీ పెద్ద క్లాస్మేట్ బుక్ మరీ దుబ్బేస్తాం. అర్థమైంది, రోజు ప్రణవ్ నన్ను చూస్తున్నాడు, నా వెంట పడుతున్నాడు అని నీకు కుళ్ళు కదా. అందుకే మొన్నేమో నా బుక్ కవర్ చించేసావు, నిన్నేమో నా స్టిక్కర్ పీకేసావు, ఇప్పుడేమో ఏకంగా బుక్కే నొక్కేసావు. వస్తే ఇంకో 3-4 మంత్స్ లో మనం 10th అయిపోయి కాలేజ్ జాయిన్ అయిపోతాం. నాకెందుకు కుళ్ళు? రేపు మాపో వాడు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తాడు కదా, అప్పుడు వాడికి కాదే, ఫస్ట్ నీకొచ్చి చెప్తా ఎస్ అని. వాడు చేసినప్పుడు చూద్దాంలే, అప్పటి వరకు ఇలానే చూసుకుంటూ ఉండండి. అయినా నాదు డౌట్, వాడు నిన్ను చూస్తున్నాడా శ్వేతాన్ చూస్తున్నాడా? అది నీకంటే బాగుంటుంది, దాన్నే చూస్తున్నట్టున్నాడు. ఇన్వాల్వ్ చేయకండమ్మా, నీ పని ఇలా కాదే, నెక్స్ట్ టైం బుక్స్ అడుగుతావు కదా అప్పుడు చెప్తా నీ పని. ఆ పోవే, మాకు రాదా కడుపు నొప్పులు? నేను కాదా మహానటి? కట్టిఫ్ కుటిఫ్, దాంతో మాట్లాడదే మనం ఇప్పుడు. ఎందుకు మాట్లాడదు? నువ్వు నేను ఒక టీం, అది కాదు. సిలబస్ అవ్వలేదని నెక్స్ట్ పీరియడ్ కూడా మ్యాథ్స్ సార్ తీసుకుంటున్నారు. సో కీప్ కామ్ అండ్ వెయిట్ ఫర్ హిమ్. క్లాస్ లీడర్, సింధు డోంట్ టాక్. వీడొక్కడు క్లాస్ లీడర్ లా బిహేవ్ చేయమంటే గ్యాంగ్ లీడర్ లో చిరింజీవి లా బిహేవ్ చేస్తాడు. ఐ సెడ్ డోంట్ టాక్. ఏ వాట్స్ యువర్ ప్రాబ్లం? రాస్కో, ఎన్నిసార్లు రాస్కో నా పేరు, ఇంటూ ఎక్సెల్ కూడా పెట్టుకో. నిన్ను ఉండు, మ్యాథ్స్ సార్ కి చెప్తా. ఆ చెప్పుకో, గో టెల్ ద ప్రిన్సిపల్ ఆల్సో. ఏ ఊర్కోవే, ఎప్పుడు ఇంత చేస్తాడు స్టూపిడ్ చెల్లె. నేను కూడా పెడుతున్నా చూడు. ఈ పీరియడ్ అన్న మనం ప్రశాంతంగా రాముడి సీత ఆడుకుందాం అంటే ఏమేం చూడు. సిరి డోంట్ టాక్. ఆ రే, ఈ బోర్డు మీద నేమ్స్ ఉన్న వాళ్ళందరు నుంచోండి. మీ సంగతి ఒక్కసారి చెప్తే అర్థం కాదురా, చేయబట్టో. సార్, వామిటింగ్ సెన్సేషన్గా ఉంది సార్. అయ్యో సార్ కూర్చో. సార్ ఫీవర్ సార్. అయ్యో అవునా, సరే కూర్చో. నువ్వు రోజు ఇదే గోల్ నీతో. సర్లే వెళ్ళు, చేయబట్టు సరిగా. అసలు నేను కొట్టలేదు కదమ్మా. అమ్మా వద్దు వద్దు, ఓకే కూర్చో. కూర్చోండి. ఏంట్రా బాబు, మనకేమో చేతికి గోరింటాకు పెట్టినట్టు ఎర్రగా వాసి పెట్టినట్టు కొట్టి వాళ్ళకేమో జస్ట్ వదిలేస్తాడా? ఛా రే, ఇంకేంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? లేచా గర్ల్ సైడ్ కూర్చోపో. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ లేగో, లేస్తా వాలే. అసలు నాకు అపమానం అంటే సిక్కో, మళ్ళీ పక్కన కూర్చోటాలో. హాయ్. మొన్న జరిగిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా, దాని తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. మోనికా, ఇవన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయి. అదేంటి ఎక్కువ వచ్చేసింది? మమ్మీ కొట్టేసింది.
జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి అనుకుంటున్నాము. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ మోర్ నాస్టాల్జిక్, వి హావ్ రాజావారు అండ్ రాణి గారు. నవంబర్ 29th ఇదిగో ఇలాంటి జ్ఞాపకాలన్నీ మరెన్నో మీరు థియేటర్లో చూడబోతున్నారు. ఖచ్చితంగా మీ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి నవంబర్ 29th మీరు నీరేష్ థియేటర్స్ లోకి వెళ్ళండి. నవంబర్ 29th మిమ్మల్ని థియేటర్స్ లో కలుస్తున్నాము. సో అండ్ మీరు అందరూ డెఫినెట్ గా నాస్టాల్జిక్ ఫీల్ అవుతారు. సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గర్ల్ ఫార్ములా.